విశాఖలో వ్యాక్సిన్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గందరగోళం నెలకొంటోంది. చిన్నవాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సిన్ కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ విషయంలో అయితే గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనిషికి వచ్చి చిన్నవాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్నాయి. ఇక్కడ సరైన సమాచారం లేకుండా ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు అధికారులు. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వార్త మాటలు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు సరైన సమాచారం ఇచ్చారా? సార్ మాకు ఏం సమాచారం లేదు సార్. తెల్లవారు వచ్చి 6 గంటలకు 5 గంటలకు లైన్లో నిలబడుతున్నాం. ఇక్కడికి 9 గంటలకు వాళ్ళు వస్తున్నారు. 9 గంటలకు వచ్చిన తర్వాత కోవాక్సిన్ వస్తుందో తెలీదు, కోవిషీల్డ్ వస్తుందో తెలీదు. మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. తర్వాత ఏంటంటే ఇప్పుడు కోవిషీల్డ్ వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు. నాది అప్పుడే 45 రోజులు పైన దాటిపోయింది. అప్పుడే 48 రోజులు దగ్గర దాటిపోయింది. మరి ఇంకెప్పుడు నాకు వేస్తారు? దీని గురించి ఏదైనా పెద్దవాళ్ళందరూ కూడా దయతెలిచి దీని గురించి మంచి సిస్టమ్ పెట్టండి అని చెప్పేసి చెప్తున్నారు సార్. అంతకంటే ఇంకేం లేదు సార్. మేము తెల్లవారు 6 గంటలకు వెళ్ళాం సార్. మధురవాడ వెళ్ళి హెచ్పీ కాలనీ వెళ్ళాను. మధురవాడలో లేదంటే హెచ్పీ కాలనీ వెళ్ళాను. హెచ్పీ కాలనీ వెళ్ళి మళ్ళీ బుల్లా కాలేజ్ కాడికి వచ్చాను. బుల్లా కాలేజ్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సాగన్నారు వెళ్ళాను. ఎక్కడా లేదన్నారు సార్. సెకండ్ డోస్ నాకు పడాలి 26 వేయించుకున్నాను. కింద నెల 26కి 26 పోయింది. ఇప్పటికి వచ్చి నాకు ఏది దిక్కు లేదు. దివాణం లేదు సార్. మాకు మరి ఏమైనా సాయం చేయాలనుకుంటే చేయండి సార్. అలాగని సార్ తర్వాత ఏంటంటే ఇప్పటికి 7-8 రోజులు బయట చిట్టూరు 10 కేంద్రాలు ఉన్నాయి. 10 కేంద్రాలు చుట్టూ తిరుగుతున్నామండి. బండి వేసుకొని రోజుకి 100 రూపాయలు పెట్రోల్ అవుతుంది సార్. దీని గురించి చాలా బాధపడుతున్నాం. ఏది వస్తుందో మాకు, ఏ దగ్గు వస్తుందో, ఏటి వస్తుందో ఏమీ తెలియకుండా ఉంది. తర్వాత ఏదైనా వస్తే ఏటి అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. దయించి దీని గురించి యాక్షన్ తీసుకోండి సార్. సార్ ఇప్పుడు 6 రోజులుగా తిరుగుతున్నాము ఈ వ్యాక్సిన్ కోసము. తిరిగేటప్పుడు ఏమవుతుందంటే వస్తుంది 30 మందా 40 మందా 50 మందా అన్నది తెలియదు. ఇప్పుడు అది ఇప్పటి వరకు తెలియదేటంటే కోవాక్సినా కోషీల్డా అన్నది కూడా తెలియట్లేదు. మరి ఏంటి వ్యవహారం అనేది తెలియదు. కొంతమందికి 50 మంది అంటారు, 100 మంది అంటారు. అవి వచ్చేదేటంటే ఇప్పుడు 6 రోజులుగా తిరిగి వెళ్ళిపోతున్నాం. రికమెండేషన్లు మధ్యలో నేను స్టాఫ్ కూడా అదేం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అయితే ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు సరైన సమాచారం లేకుండా తమకు ఇష్టం వచ్చినట్టు తిప్పిస్తున్నారు అని ప్రధానంగా చెప్తున్నా. ప్రస్తుతం తీసుకొచ్చి రిజల్ట్స్ రూపంలో కనీసం బతికి దూరం కూడా లేదు. ఇక్కడ పూర్తిగా దగ్గరగా ఉన్నారు. పూర్తిగా చూసుకుంటే కరోనా సోకే ప్రమాదం కూడా ఇక్కడ ఉందని చెప్పవచ్చు. అలాగే పూర్తిగా అధికారులు నిర్లక్ష్యంతోనే ప్రజలు ఇలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక్కడే కాదు, ప్రతి చోట్ల 15-10 కేంద్రాల దగ్గర వద్ద చుట్టూ తిరుగుతున్నాం తప్ప మాకు ఏ ప్రయోజనం లేదని ఇక్కడైతే కొంతమంది నగరవాసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరు.